దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన శ్రమ పెళ్లి సందడి. పెళ్లి సందడి 90s కిడ్స్ అందరికీ కూడా మంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మ్యూజికల్ హిట్. సో ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు హీరోగా రోషన్ చేసినటువంటి లేటెస్ట్ సినిమా పెళ్లి సందడి. శ్రీలీల హీరోయిన్ అందాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆనాటి జ్ఞాపకాలు ఈనాడు కూడా చూపించేశారు. సో ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చాలా చక్కగా చేశాడు మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సో ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయి 5 రోజులైన నేపథ్యంలో పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ కొడుకు నటనకి లుక్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరైతే ఈ సినిమా 5వ రోజు కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయనేది చూద్దాం. నైజాం 55 లక్షలు, సీడెడ్ 44 లక్షలు, యూఏ 18 లక్షలు, వెస్ట్ 10 లక్షలు, గుంటూరు 15 లక్షలు, కృష్ణ 12 లక్షలు, సో నెల్లూరు 10 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 1.20 కోట్లు కాగా కర్ణాటక 8 లక్షలు, ఓఎస్ 5 లక్షలు. సో మొత్తం చూసినట్లయితే 5వ రోజు 1.7 కోట్లుగా నిలిచింది. సో పెళ్లి సందడి సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. అలనాటి సినిమాని కాస్త రీఫైన్ చేసి చేశారనిపించింది. సో రోషన్ చాలా గ్యాప్ తర్వాత, అంటే నిర్మల కాన్వెంట్ తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని తీసిన సినిమా అనేది. సో మొత్తానికి ఈ సినిమా రోషన్కి మంచి కంబ్యాక్ని ఇచ్చిందని చెప్పాలి. థియేటర్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో తన సినిమా థియేటర్లో చూసుకుని చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు శ్రీకాంత్ అభిమానులు.